ఆంధ్రప్రదేశ్లో నిర్మోహమాటంగా మాట్లాడటం కానీ బాధ్యతాయుతంగా మాట్లాడటం కానీ నచ్చని రోజులు. తెలంగాణలో కూడా అట్లాంటిది ఉంది, కానీ అక్కడ 30 ఉంటే ఇక్కడ 70 అంతే తేడా. సమస్య ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ నాయకులు వాళ్ళ వాళ్ళ పార్టీ ఆలోచన కోణంలోనే చూస్తున్నారు. ప్రతి కేసులో కూడా తప్పించి బాధ్యతాయుతంగా ఆలోచించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల లడ్డు ఉదంతం చూసుకోండి. ఇందులో తప్పేమీ లే, ఏది తప్పేమీ జరుగుండదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదు జగన్మోహన్ రెడ్డి చేయించాడు అన్నటువంటిది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి చేయించి ఉండడు, ధర్మారెడ్డి ఎక్కడో తప్పు జరుగుంటుందని వాదించేటటువంటి వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇద్దరూ కలిసి ఒక సమగ్రమైనటువంటి విచారణ దిశగా తీసుకెళ్ళి హిందువుల మనోభావాన్ని గాయపరిచినటువంటి ఉదంతం మీదకి వెళ్తారంటే లేదు. ఆ మాట అంటే గనక అటో ఇటో లెక్కకి వెళ్ళినట్టుంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, కాదంబరి జత్వాని అనే ఒక ఆడపిల్లకు అన్యాయం చేశారు దుర్మార్గులు. ఆ రోజున అమ్మాయిని అరెస్ట్ చేసి హింసించారు అన్నటువంటిది మాట్లాడుతున్నారు. ఎస్, అమ్మాయిని ఇబ్బంది పెట్టారు, ఆ విషయంలో కేసు నడుస్తుంది. అక్కడ అమ్మాయిని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు, జానీ మాస్టర్ ఉదంతంలో అమ్మాయి అత్యాచారానికి గురైంది, 5 సంవత్సరాల పాటు వాడుకుంది అంటే వాడుకోబడింది అంటే అది తప్పు అంటారు, అది జానీ మాస్టర్ నిరికించడం అంటారు. ఇక్కడ ఒక రకంగా ఉంది, ఇక్కడ ఒక రకంగా ఉంది. అంటే మనం మన పార్టీల ఆలోచన దృక్పథంలో చూస్తున్నాం లేదు. ఇక్కడ కాదంబరి జత్వాని కేసులో ఒక కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేయడం తప్పు, అదే సందర్భంలో ఆ కేసుకి మూలమైనటువంటి జిందాల్ వ్యవహారానికి ఇక్కడ చర్చ రానియకుండా మిగతాదే చర్చ జరుపుతుండటం ఒక విచిత్రం. అదే సందర్భంలో ఇక్కడ జానీ మాస్టర్ ఉదంతంలో అమ్మాయి అంగీకరిస్తేనే జరిగింది అన్నటువంటిది వాస్తవం. అదే సందర్భంలో మైనర్గా ఉన్నప్పటి నుంచినే తన ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో వాడుకున్నారన్నటువంటి పాయింట్ అర్థమవుతుంది. ఇదిగో ఇది రైట్ ఇది రాంగ్, ఇంతవరకు రైట్ ఇంతవరకు రాంగ్ అని వివరంగా విడమర్చి ఆలోచించగలిగిన స్థితిలో ఉన్నామా అంటే లేం. అలాగ ఆలోచిద్దాం అంటే గనక అది తప్పు అయ్యేటటువంటి రోజులే సమస్య అవుతుంది.